మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎవరితో బాగా కనెక్ట్ అయ్యారన్న? అందరితో కనెక్ట్ అయ్యా, అందుకరికే నేను బయటకు వచ్చా. ఎవరు ఒక్కరితోటి కనెక్ట్ అయిన ఉంటే జెన్యున్ గా ఉండి అందులోనే ఉండి లవ్లో ఉండి ప్రేమలో ఉండి ఏదో చేసేవాళ్ళు. అందరూ నాకు కావాలి అని అనుకున్నా కాబట్టి అందరూ నన్ను దొబ్బలేదు, ఓన్లీ ఇద్దరే వేశారు. ఆ ఇద్దరు కూడా ఇచ్చిన వర్డ్స్ ఏంటంటే నేను రాంగ్ పర్సన్ అని చెప్పలేదు, ఐఆమ్ ప్లేయింగ్ స్మార్ట్ గేమ్ అండ్ మీ స్మైల్లో ఒక మీనింగ్ ఉంది అది కనిపిస్తలేదు అన్నారు. నేనేం చెప్పానంటే ఒరే నేను ఎప్పుడు నవ్వు ఫేస్ నాది, నాకు ఉగ్రమైన ఫేస్ లేదు, రేవంత్ లాగా నాకు కోపం రాదు, ఈజీగా సిచ్యువేషన్ తగ్గట్టు వస్తుంది అని చెప్పగలిగిన అంతే తప్ప నాకు అగ్రెసివ్ లేదని కాదు, కోపం లేదని కాదు లేదు. బట్ అది నేను అంటే రేవంత్ వల్ల ఎలిమినేట్ అయ్యారనుకుంటున్నారన్న మీరు? అంటే బయట టాక్ ఏం నడుస్తుంది అంటే మీకు లోపల ఏదో డిస్కషన్ జరిగింది, అది కెమెరా ముందుకు రాలేదు. ఐ డోంట్ నో, నిజంగా నాకు తెలియదు, ఇప్పుడే మీరు అంటుంటే తెలిసింది. రేవంత్ వల్ల అంటే మీ 24 అవర్స్ స్ట్రీమింగ్ చూసేటప్పుడు అది కూడా మీకు క్లారిటీగా లేదు, ఏదో అక్కడ ఇష్యూ జరిగింది అంటే రాసుకుంటూ ఉంటారు కదా అందులో చూసాము. అది ఏం రాసుకుంటుంది అంటే రేవంత్ గారికి మీకు ఏదో ఇష్యూ జరిగింది. జరగలేదు, సమస్య లేదు, సమస్య లేదు. రేవంతే నన్ను అన్నాడు, అన్న నువ్వు నువ్వు చాలా ఇంటెలిజెంట్, బయట కూడా ఇక్కడ కూడా ఇంటెలిజెంట్ ఆడుతున్నావు, ఏ రోజు ఒక రోజు అన్న నేను నామినేట్ చేస్తాను నిన్ను అని అన్నాడు. రాలేదు, వస్తే మాత్రం నిన్ను నామినేట్ చేయాలని అన్నాను. అంటే నేను అన్న ఆ అవకాశం నీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను డార్లింగ్ అని చెప్పి. బట్ జెన్యున్గా నాకైతే తెలియదు, బట్ నిజంగా రేవంత్ వల్ల నేను బయటకు వచ్చినానంటే రేవంత్ నన్ను చూసి భయపడ్డాడని చాలా సంతోషపడతాను.